జనతా గ్యారేజ్ భారీ ఎక్స్పెక్టేషన్స్తో మన ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్ జానర్ కావటం, కొట్టాల లాంటి డైరెక్టర్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఫస్ట్ లుక్ నుండి ఆడియో దాకా అన్ని విషయాల్లో టూ బెస్ట్ అనిపిస్తోంది జనతా గ్యారేజ్. అలాంటి ఈ సినిమాతో సునీల్ డి అంటున్నాడు. అవునండి బాబు, ఎన్టీఆర్తో సునీల్ గొడవకు సై అంటున్నాడు. నమ్మాలని లేదా? అయితే ఈ కథ మరింత వివరంగా చెప్పేస్తాను, వినేసేయండి. కమెడియన్ నుంచి హీరోగా మారాక సునీల్ కొద్ది కాలంగా మంచి హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నాడు. నిజంగానే ఎంతగానో తప్పిస్తున్నాడు. మూడు ఫ్లాపుల తర్వాత రీసెంట్ గా వచ్చిన జక్కన్ సినిమాకు మంచి టాక్ రాకపోయినా వసూళ్ల పరంగా మాత్రం ఓకే అనిపించింది. అయితే జక్కన్ సునీల్ కెరీర్ కు ఊపునిచ్చే మలుపు తిప్పే సినిమా మాత్రం కాలేకపోయింది. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా తన కొత్త సినిమా ఈడు గోల్డ్ అహే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు యూనిట్ వాళ్ళు. ప్లాన్ చేయడం ఏంటి ప్రకటించారు కూడా, పేపర్లో కూడా యాడ్ వచ్చేసింది. అయితే సెప్టెంబర్ 2న ఎన్టీఆర్ గ్యారేజ్ వస్తోంది. ఈ సినిమాను భారీ ఎత్తు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే సునీల్ సినిమాను కూడా సెప్టెంబర్ 1st వీక్ అనే అంటున్నారు. మరి ఎన్టీఆర్ సినిమాతో పాటే సునీల్ కూడా బాక్సాఫీస్ బరిలో దిగుతాడా? భారీ అంచనాలున్న గ్యారేజ్ కు సునీల్ ఎంతవరకు పోటీ ఇస్తాడు అనేది ఇప్పుడు డాలిస్ట్ క్వశ్చన్. దర్శకుడు వీరుపోట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సునీల్ సరసన సుష్మరాజ్ రీచార్ హీరోయిన్లుగా నటించారు. మరి ఎన్టీఆర్తో సునీల్ ఏ రేంజ్లో గొడవ పడతాడో లేక బరి నుండి తప్పుకుంటాడో తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.